కేసీఆర్ ను తరిమేద్దాం మాతో కలిసి రండి రాహుల్ గాంధీ ఆయన వెంట జనం లేరు దోచుకున్న ధనం పోలీసులే ఉన్నారు టీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోరు మెరిట్ ఆధారంగానే టికెట్ ఇస్తాం లీడర్ రా లీడర్ మీడియాకి ఎక్కొద్దు ఢిల్లీకి రావద్దు వరంగల్ డిక్లరేషన్ జనంలోకి తీసుకెళ్లాలి గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలతో సమావేశం ఇగో కేసీఆర్ దగ్గర జనం జనం నుంచి దోచుకున్న డబ్బు ఉంది ఆయనతో పోలీసులు ఉన్నారు అధికార యంత్రాంగం ఉంది కానీ జనం లేరు జనాన్ని మించిన శక్తి ఇంకేం ఉండదు రాష్ట్రంలో వివిధ వర్గాల్లోని ప్రజల్లో కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ పార్టీ తరపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని ఇష్టపడే వాళ్ళంతా పార్టీలో కలిసి వచ్చి టీఆర్ఎస్పై పై పోరాటంలో పాల్పంచుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ పిలుపునిచ్చినటువంటి మాట ఇక హైదరాబాద్లో బిర్యానీ ఛాయ్ బాగుంటాయని నాకు తెలుసు అట్లానే నేతలు ఇక్కడే ఉండిపోవద్దు ఢిల్లీకి అసలు రావద్దు నియోజకవర్గాలకు వెళ్ళాలి గ్రామ గ్రామాన తిరగాలి రోడ్లెక్కి జనం కోసం పనిచేయాలి మీరు ప్రజల మధ్య ఉంటే వాళ్ళు మీతో ఉంటారు కాంగ్రెస్ను గెలిపిస్తారు రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాట ఇక శనివారం హైదరాబాద్ గాంధీభవన్లో జరిగిన పిసిసి విస్తృత స్థాయి సమా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ అంటూ నిన్న ఆయన మాట్లాడినటువంటి మాట ఇది అలాగే తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ను టీఆర్ఎస్ పార్టీని తరిమేద్దామని ఇందుకోసం తమతో కలిసి రావాలని యువతకు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ ప్రాంత వాసులకు కళ ఉండేదని దాన్ని కేసీఆర్ వమ్ము చేశారని ఆయన మండిపడ్డారు ఇక్కడ యువత ఎనిమిదేళ్లుగా కలల సాకారం కోసం ఎదురు చూస్తున్నారని చివరకు అవన్నీ కలలైపోయాయని చెప్పి ఆయన అన్నాడు ఇక కూడా జైలులో ఎన్ఎస్ఐ నాయకులను పరామర్శిస్తున్న రాహుల్ గాంధీ పక్కన బట్టి విక్రమార్క పోరాడండి అండగా ఉంటాం చంచాలగూడ జైల్లో విద్యార్థి నేతలతో రాహుల్ గాంధీ నిన్న మాట్లాడిండు రాహుల్ గాంధీ భట్టి విక్రమార్క ఇద్దరిని మాత్రమే అనుమతి మొత్తానికి చెంచాలూడ జైల్లో ఉన్నటువంటి సొంత పార్టీ కార్యకర్తలని ఆయన పరామర్శించాడు ఆయన టూర్ అయిపోయింది ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కావాల్సిన బూస్ట్ అంతా ఇచ్చిపోయిండు